ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నమ్మదగిన నామమున ప్రియులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను జ్యూడ్ ఆన్లైన్ బైబిల్ స్టడీ యూదా రాసిన పత్రిక ఆన్లైన్ బైబిల్ స్టడీలో ఈరోజు లెసన్ నంబర్ త్రీ మూడో లెసన్లో మూడో పాఠంలో మనమున్నాం గడిచిన రెండు లెసన్స్ ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీకు ఆత్మీయ క్షేమాన్ని కలిగించాడని ఆశిస్తున్నాను అండ్ ఈరోజు లెసన్ ఈరోజు పాఠాన్ని మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం యూధ రాసిన పత్రిక ఒకే అధ్యాయము ఇరవై ఐదు వచనాలు ఉంటాయి ఈరోజు మనము మూడు నాలుగు వచనాలు వర్సెస్ త్రీ అండ్ ఫోర్ని మనకున్నటువంటి సమయంలో వాక్య ధ్యానము చేస్తాం ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపుడవు పరిశుద్ధుడవు ప్రభావముతో కూడుకున్నటువంటి దేవాది దేవుడు అద్వితీయ నాదుడవు నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నన్ను మమ్మను ప్రేమించి మా పాపముల నిమిత్తము మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని శిలువకు బలియాగముగా అర్పించి ఆయనను వచ్చిన శ్రమ ఆయన కార్చిన రక్తము ఆయన ఇచ్చిన ప్రాణం చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచట ద్వారా మమ్మను రక్షించి నీ ప్రియ బిడ్డలుగా మార్చుకున్నందుకు కృతజ్ఞతలు ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ ద్వారా నీ వాక్య సత్యమును నేను మేము నేర్చుకోవడానికి మా ఆధ్యాత్మిక జీవితంలో నీకు ప్రియమైనటువంటి వారముగా నీ కొరకు జీవించే వారముగా మార్చబడటకు సహాయం చేస్తున్నందుకు మీకే వందనాలు ఈరోజు లెసన్ని కూడా దీవించమని మా మధ్య మా ప్రభు అయిన యేసును హెచ్చించి ఘనత మహిమ ప్రభావములు కేవలం ఆయనకు మాత్రమే ఆరోపించమని యేసు అత్యున్నత నామముని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ యూదా రాసిన పత్రిక మూడు నాలుగు వచనాలు జ్యూడ్ వర్సెస్ త్రీ అండ్ ఫోర్ మీరు మీ బైబిల్స్లో గమనించండి ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చను ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు యుదా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన చేత సేవకు పిలువబడినటువంటి పరిశుద్ధమైనటువంటి సేవకుడు ఆయన ఒకే ఒక పత్రిక ఒకే అధ్యాయంతో కూడుకున్నటువంటి పత్రిక రాసినప్పటికీ ఆ పత్రిక దేవుడి ప్రణాళిక చొప్పున దేవుని ప్రజలకు ఎంతో ప్రభావముతో కూడుకున్నటువంటి నిత్య సత్యములను నేర్పించేటువంటి పత్రికగా ఉంది మొదటి పాఠంలో రెండో పాఠంలో కొన్నింటిని మనము దేవుడి వాక్యము ద్వారా నేర్చుకున్నాము చూశాము అండ్ ఈరోజు ఈ మూడు నాలుగు వచనాల్లో కూడా రాయబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సత్యములను మనము నేర్చుకుంటాం ప్రతి లెసన్లో మన యొక్క ఉద్దేశం ఏంటంటే వాక్యము మనకు బోధించబడుట ద్వారా మనము శుద్ధులమవడమే కాదు వాక్య సత్యము ద్వారా మనము బలోపేతం చేయబడినప్పుడు మనము శక్తివంతులముగా మారుతాం శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని ప్రభు కొరకు ఈ లోకంలో ఆయన మనకిచ్చినంత కాలం జీవిస్తాం ఆయన్ని మహిమపరుస్తాం అనేకులకు మేలుకరంగా ఉంటాం యూద మూడవ వచనంలో ప్రియులారా అని ఎవరికైతే ఆయన ఈ పత్రికను రాశాడో వారిని సంబోధిస్తున్నాడు ఆ ప్రియులు ప్రభునందు ప్రేమింపబడినటువంటి వారు దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ఆయన మొదట మనల్ని ప్రేమించాడు ఏ ఒక్కడు నశించుట ఆయనకి ఇష్టం కాదు కనుక ఇష్టం లేదు కనుక ప్రతి పాపిని ఆయన రక్షించట కొరకు తన ప్రియ కుమారుడు పాపుల రక్షకుడైనటువంటి యశు క్రీస్తుని లోకానికి పంపాడు ఆ క్రీస్తు శిలువ కార్యము ద్వారా ఎవరైతే దూరస్తులుగా ఉన్నారో వారిని సమీపస్తులుగా మార్చుకుని ఎవరైతే అపవాది సంబంధులుగా ఉన్నారో వారిని దైవ సంబంధులుగా చేసుకుని వారిని ఒక గొప్ప ధన్యతలోనికి ప్రభు తీసుకుని వచ్చాడు ఒకప్పుడు ఈ యూధా కూడా యేసును నమ్మకుండా ఉన్నప్పుడు అతడు ఈ ప్రియుల జాబితాలో లేడు కానీ ఎప్పుడైతే ఆయన ఈ ప్రియుల జాబితాలోనికి వచ్చాడో మిగతా వారందరూ కూడా రక్షించబడినటువంటి ప్రియమైన దేవుని పిల్లలను ఆయన రకంగా చూశాడు కనుక వారికి పత్రికను రాసినప్పుడు ప్రియులారా క్రీస్తు నందు ఉన్నటువంటి పరిశుద్ధులను ప్రియులారా అని అంటున్నాడు ఎందుకని ప్రియులారా అని అంటున్నాడంటే వారు క్రీస్తు యేసు నందు ఉన్నారు కనుక ఆయన యొక్క ఆ గొప్ప స్థితిలో అంటే దే ఆర్ ప్లేస్డ్ ఇన్ జీజస్ క్రైస్ట్ క్రీస్తులో వారు స్థానపరంగా ఉంచబడారు కనుక దాన్ని బట్టి అండ్ క్రీస్తు వారి స్వాస్థ్యం అయ్యాడు గనుక దే ఆర్ నాట్ ఓన్లీ పొజిషన్ ఇన్ క్రైస్ట్ బట్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ హస్ బికమ్ దేర్ పొజెషన్ వారి ఐశ్వర్యముగా క్రీస్తు మారాడు గనుక వారిని ప్రియులారా అని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇదే పదిహేడవ వచనం ఇరవయో వచనంలో కూడా మనం చూడొచ్చు అయితే ప్రియులారా అని పదిహేడులో మరి ఇరవైలో ప్రియులారా అని మాట్లాడాడు సో క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి విశ్వాసులందరూ వారు ఎవరైనా సరే వారు ఏ రంగు ఏ రూపు లేకపోతే ఏ రుచి అభిరుచులు కలిగినటువంటి వారు ఏ దేశస్తులైనా ఏ భాషస్తులైనా వారెవరైనా సరే యేసు ప్రభు యొక్క సువార్తనందు వారు నిలుకడగా ఉండి సత్యవాక్యమును వారు అనుసరించే యేసు అనుచారులైతే వారందరూ కూడా మనకు ప్రియులు అండ్ గత పాఠంలో మనం ఇంకొక విషయాన్ని కూడా రెండవ వచనంలో చూసాం కనికరమును సమాధానమును ప్రేమయు మీకు విస్తరించునుగాక అని ఈ ప్రియులను గురించే యూధ పత్రికలో రాశాడు కనికరము సమాధానము ప్రేమ ఈ మూడు శ్రేష్టమైనటువంటి విషయాలు కనికరం అనేది ఒక భక్తుడు చెప్పినట్టు అప్వర్డ్ లుక్ని సూచిస్తోంది కనికరము కొరకు మనము దేవుడి వైపు పై వైపు చూస్తాం రెండవది సమాధానం అనేది ఇన్వర్డ్ లుక్ని సూచిస్తోంది సమాధానము మన అంతరంగంలో మనకు కావాలి కనుక మన వైపు మన లోపలికి మనం చూసుకుంటాం అండ్ ప్రేమ అనేది అవుట్వర్డ్ లుక్ బయట ఇతరులను మనకు చూపిస్తోంది కనుక ఈ మూడు మూడు రకాలుగా ఒక క్రైస్తవ జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి మత భ్రష్టులు ఉన్నప్పుడు అపా స్టేట్స్ ఉన్నప్పుడు విశ్వాస భ్రష్టత్వం ఉన్నప్పుడు వీటిని ధీటుగా ఎదుర్కొని వీటిలో దేవుణ్ణి గనపరిచేందుకు ఈ మూడు క్రైస్తవ విశ్వాసులకు అవసరం అండ్ ఇవి వారికి పెరగాలని విస్తరించాలని యూదా భక్తుడు రాశాడు మూడో వచనంలో స్పిరిచువల్ వెల్ఫేర్ ఆత్మీయ క్షేమం గురించి స్పిరిచువల్ వార్ఫేర్ ఆత్మీయ పోరాటం గురించి యూధా మాట్లాడుతున్నాడు సో ఒక భక్తుడి జీవితంలో పరిశుద్ధుడి జీవితంలో దేవుడి యొక్క ప్రియమైనటువంటి బిడ్డ జీవితంలో ఆత్మీయ క్షేమం ఉన్నప్పుడు ఆత్మీయ పోరాటం చేస్తున్నప్పుడు వారు అన్ని విషయాల్లో కూడా దేవుడి కొరకు ప్రయోజనకారులుగా ఫలించేటువంటి వారిగా ఉంటారు దే ఫేర్ వెల్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ ఎంటైర్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్ వెన్ దే హ్యావ్ స్పిరిచువల్ వెల్ఫేర్ అండ్ వెన్ దే డూ స్పిరిచువల్ వార్ఫేర్ ఈరోజు లెసన్లో మూడు మూలమైనటువంటి పాయింట్స్ మనకుంటాయి వాటిని చాలా జాగ్రత్తగా మీరు విని వాక్యాన్ని మీరు ధ్యానపూర్వకంగా విశ్లేషించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను మొదటిది ఫెయిత్ దట్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్ డెలివర్డ్ ఫెయిత్ దట్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్ డెలివర్డ్ ఇక్కడ రాశాడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము అని ఈ బోధ విశ్వాసము అని మరి కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో ఫెయిత్ అని ఉంది కనుక విశ్వాసము అండ్ తెలుగు బైబిల్లో ఆ విశ్వాసము అంటే బాడీ ఆఫ్ టీచింగ్ క్రీస్తు యేసుకు సంబంధించిన రక్షణకు రూపాంతరానికి దేవుడి యొక్క చిత్తానికి దేవుడి ప్రజలకు సంబంధించినటువంటి బైబిల్ సత్యం అంతా బోధ రూపంలో ఏదైతే మనకి ఇవ్వబడిందో క్రైస్తవ సంఘానికి క్రైస్తవ సమాజానికి ఇవ్వబడిందో దాన్ని ఉద్దేశించే రాయబడినటువంటి మాట గ్రీకులో పిస్తిస్ అనేటువంటి పదం దాంట్లో ఆ బోధ సమిష్టితో కూడుకున్నటువంటి దైవ బోధ మనకు విశ్వాసాన్ని ఇస్తుంది మనకు వాక్య వివేకాన్ని ఇస్తోంది మనకు విధేయత నేర్పుతోంది ఎందుకంటే దేవుడికి యేసుక్రీస్తుకి మనకి ఈ లోకానికి నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన పారమార్థిక సత్యాలన్నీ కూడా ఈ బోధలో మూటగట్టబడి మనకు అమూల్యమైనటువంటి వరముగా ఇవ్వబడ్డాయి సో ఇది ఒక్కసారి అనుగ్రహింపబడినటువంటి బోధగా యూధాపత్రికలో ఆయన పేర్కొంటున్నాడు నిజానికి మూడో వచనాన్ని మనం గమనిస్తే ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గుర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా సో యూద క్రీస్తు యేసునందున్నటువంటి వారందరి రక్షణకు సంబంధించినటువంటి ఆత్మీయ సత్యములను వారికి రాయాలని ఆయన పూనుకున్నప్పుడు ఆయన ప్రయాసపడుతున్నప్పుడు ఆయన మరి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను అది కాకుండా మరొకటి రాయడానికి ఆయన్ని ప్రేరేపించాడు సో ఆయన ఒక మంచి ఉద్దేశంతో రాస్తున్నాడు గొప్ప ఉద్దేశంతో రాస్తున్నాడు బలమైనటువంటి ఉద్దేశంతో రాస్తున్నాడు దేవుడి ప్రజలు దేవుడి అందు ఆనందించటయే కాదు దేవుడి కొరకు వారు పనిచేసేటువంటి వారిగా ఉండనట్లు వారిని ప్రేరేపించుటకు ఘనమైనటువంటి ఉద్దేశంతో రాస్తున్నాడు అండ్ ఆ ఉద్దేశం విషయంలో కూడా ఏమంటున్నాడు నేను విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్న ఈగర్లీ లేకపోతే డిలిజెంట్లీ అనేటువంటి పదాలు రకరకాలుగా ఇంగ్లీష్ బైబిల్స్లో మనకు కనబడతాయి ఈ పదాన్ని ఇంకో రకంగా కూడా మనం చూడొచ్చు అపోస్తలైనటువంటి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము సెకండ్ పీటర్ వన్ ఫైవ్లో టెన్లో ఐదులో పదిలో దీని గురించి మనం చూసినప్పుడు ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై పదిలో అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి సో ఇక్కడ రెండుసార్లు పూర్ణ జాగ్రత్త లేక జాగ్రత్త పడుడి అనేటువంటి పదములుగా ఇది తర్జుమా చేయబడింది అదే యూధ మరి ఇక్కడ విశేష ఆసక్తితో నేను ప్రయత్నపడుచుండగా అన్నాడు అంటే ఎంతో జాగ్రత్త కలిగి ఎంతో శ్రద్ధ వహించి ఎంతో ఆసక్తి పరుడై దేవుడి వాక్య విషయంలో దేవుడి యొక్క వాక్య పరిచారకుడిగా దేవుడి ప్రజల కొరకు ఆయన ప్రయాసపడ్డాడు అనేది ఈరోజున మనం ఇక్కడ తెలుసుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి సేవకుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి దైవ జనుడు కూడా అదే ప్రకారం దేవుడి వాక్యము పట్ల ఆలోచించి ఆ రకంగానే దేవుడి వాక్యాన్ని విభజించి ఇతరులకు బోధించుట అవసరమై ఉన్నది అండ్ ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు ప్రియులైనటువంటి దేవుణ్ణి పిల్లలకు అండ్ మతభ్రష్టులు విశ్వాసఘాతకులైనటువంటి అబద్ధికులు అబద్ధ బోధకులకు మధ్యలో ఒక వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు ఇరవై నాలుగవ వచనంలో మరి దేవుడు మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అని యూదా పేర్కొన్నాడు సో గాడ్ ఈజ్ అవర్ సేవియర్ వన్ అండ్ ఓన్లీ సేవియర్ ఈ గొప్ప దేవుడు మనకు రక్షకుడు కానీ గొప్ప దేవుడు వారికి రక్షకుడిగా లేడు గనుక వారి న్యాయాధిపతిగా వారి శిక్షకుడిగా తర్వాత సమయంలో ఆయన ఉండబోతున్నాడు అండ్ ఇంకొక విషయాన్ని మీరు చూస్తే మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి అని తెలుగు బైబిల్లో అవర్ కామన్ శాల్వేషన్ అని లేకపోతే ద శాల్వేషన్ వీ షేర్ అని ఇంగ్లీష్ బైబిల్స్లో మనకు కనబడుతుంది రక్షణ గురించి కూడా ఆయన రెండు విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఒకటి రక్షణ మరి అందరికీ కలిగేటువంటి రక్షణ లేకపోతే కామన్ శాల్వేషన్ అని ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం కామన్ శాల్వేషన్ అన్నటువంటి ఆ రెండు ఇంగ్లీష్ పదాలని మీరు తీసుకుని దాని గురించి ఆలోచిస్తే కామన్ అంటే అందరికీ సామాన్యముగా సాధారణముగా అని అర్థము దీంట్లో ఒక్కొక్క మాట నేను మీకు చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా దాన్ని గమనించండి ఒకటి కామన్ శాల్వేషన్ అని ఎందుకు చెప్పబడింది అంటే కామన్ సోర్స్ నుండి అది మనకు కలుగుతోంది కనుక ఒకే ఒక మూలము నుండి అందరికీ అది లభిస్తోంది కనుక ఆ ఒకే ఒక మూలము ఎవరు అంటే అద్వితీయమైన దేవుడు ఏకైక దేవుడు ఒకే రక్షకుడు ప్రపంచానికి ఒకే దేవుడున్నాడు ప్రజలందరికీ ఒకే దేవుడున్నాడు ఆ ఒకే దేవుడు తను తాను ఏసుక్రీస్తు రూపంలో లోకంలో అందరికీ ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన మూలముగానే అందరికీ రక్షణ కలుగగలదు అందరూ రక్షించబడతారా అంటే బైబిల్ అందరూ రక్షించబడరు అని చెప్తోంది కారణం ఏంటి అందరూ ఏసు సువార్తను విన్నా అందరూ యేసును హృదయానికి హత్తుకోరు యేసునందు విశ్వాసం ఉంచరు యేసును ఆశ్రయించరు కనుక అందరూ రక్షించబడరు కానీ రక్షణ అందరి కొరకు ఆయన ఏర్పాట్లోనికి తీసుకుని వచ్చాడు ఒకే మూలము ద్వారా అందరికీ రక్షణ కలగాలి అన్నది కలుగుతుంది అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం రెండవది కామన్ అంటే పక్షపాతం లేకుండా భేషజం లేకుండా ఏ రకమైనటువంటి డిఫరెన్షియేషన్ లేకుండా ఎవరైనా సరే ప్రభునందు విశ్వాసం ఉంచితే ఎవరైనా ప్రభు నామమున ప్రార్థన చేస్తే ఎవరైనా ప్రభు పాదాలు పట్టుకొని పాపాలు ఒప్పుకొని క్షమించబడి ఆయన రక్తంలో కడుగబడి ఆయన సిలువ కార్యంలో చేసినటువంటి గొప్ప ఆ విశ్వాస సంబంధమైనటువంటి విషయాన్ని హృదయానికి అత్తుకుంటే వారు రక్షించబడతారు సో ఈ రక్షణ ధనికులకు పేదవారికి మేధావులకు మూర్ఖులకు మలినమైన వారికి మర్యాదస్తులుగా కనబడేటువంటి వారికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి సామాన్యమైనటువంటి విషయం మూడవది ఏంటి ఇది సామాన్యముగా ప్రతి మనిషికి ఉన్నటువంటి ఆవశ్యకతను లేకపోతే అవసరతను తీరుస్తోంది కామన్ నీడ్ అంటారు జనరల్ నీడ్ అంటారు ప్రతి మనిషి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి జనరల్ నీడ్ ఏంటి శ్వాస పీల్చుకోవడం లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే నేను శ్వాస తీసుకోవడం నాకు అవసరం లేదు అక్కర్లేదు అంటే వాడు చచ్చిపోతాడు ఎవడైనా సరే నేను నీళ్లు తాగాల్సిన అవసరం లేదంటే వాడు చచ్చిపోతాడు సో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మానవుడైనా సరే వాడు గాలి పీల్చుకోవాలి వాడు నీరు తాగాలి అదే ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు పాపి ఆ పాపి ఏసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడుగబడి ఆయన చేత రక్షించబడాలి కనుక ఇది అందరికీ ఉన్నటువంటి కామన్ జనరల్ నీడ్ అండ్ ఇది బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో కామన్ థీమ్ ప్రతి భక్తుడు అపోస్తులైనటువంటి పావులు కావచ్చు అపోస్తులైనటువంటి పేతురు కావచ్చు అపోస్తులైనటువంటి యోహాను కావచ్చు లేకపోతే యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి ఈ యొక్క యూధ కావచ్చు మరొకరు కావచ్చు అందరూ సువార్తికులందరూ కూడా ఈ యొక్క అంశమును గురించే రాశారు న్యూ టెస్టిమెంట్ ఏంటి అంటే శాల్వేషన్ దట్ కమ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ దాని గురించిన బోధ అండ్ ఈ బోధ లేక విశ్వాసము అనేది ఒక్కసారే పరిశుద్ధులకి అప్పగింపబడింది దేవుడి వాక్యము దేవుడి సత్యము దేవుడి ప్రత్యక్షత మనకు ఒక్కసారి అప్పగింపబడింది పరిపూర్ణముగా అప్పగింపబడింది మర్లా మార్లా అది మనకు ప్రత్యక్షం అవ్వదు బైబిల్ని వారు క్యాననైజ్ చేసినప్పుడు దేవుడి యొక్క బోధంతటిని దాంట్లో పొందుపరిచి దాన్ని భద్రపరిచి మనకు ప్రపంచానికి సంఘానికి అందించారు తర్వాత కాలంలో రెండు వేల సంవత్సరాలుగా ఇది ఆ రకంగా మనకు అందుబాటులో ఉంది తర్వాత తర్వాత దీనికి ఇతరులు మరలా దేవుడు ప్రత్యక్షపరిచాడు మరలా దేవుడు బయలుపరిచాడు దేవుడు నాకే ప్రత్యేకంగా దీన్ని చూపించాడు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి వారందరూ కూడా దేవుడి నుండి పంపబడిన వారు కారు వారు తెచ్చిన ఆ ప్రత్యక్షతలు లేకపోతే బయలుపరచబడిన బోధలు దైవ సంబంధితమైనవి కావు సో ఒక్కసారే అప్పగింపబడిన బోధ యూధ ఆయన కాలంలో ఈ పత్రికలో దాని గురించి స్పష్టంగా రాసేసాడు విశ్వాస సంబంధమైనటువంటి బోధ సుబోధ అని దీన్ని బైబిల్ మనకు పేర్కొంటోంది ఆ విశ్వాసాన్ని గురించి కూడా కొన్ని వచనాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను అయినటువంటి పౌలు ఫిలిప్పలకు రాసినప్పుడు ఒకటో అధ్యాయం ముప్పయో వచనంలో వారికి రకంగా రాశాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను సో క్రీస్తునందు విశ్వాసం అనేది మనకు అనుగ్రహించబడింది ఇది దేవుడి మూలముగా మనకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడినటువంటి విశ్వాసము ఇక ఎఫ్ఎస్సి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మీరు చూస్తే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అని రాయబడింది సో దేవుడే ఒక వరముగా విశ్వాసాన్ని ఇచ్చాడు విశ్వాసముతో మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు కృప ద్వారా మనల్ని రక్షించాడు ఇంకా మూడవది అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కూడా మీరు గమనించినట్లయితే అక్కడ చక్కని మాట ఉంది వారి హృదయములను విశ్వాసము వలన పవిత్ర పరచి సో క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వారు ఆయన ద్వారా ఆకర్షించబడినటువంటి వారు ఆయన్ని ఆశ్రయించినటువంటి వారు కూడా ఈ సువార్త సత్యము లేకపోతే సుబోధ ద్వారా వారి యొక్క హృదయాలను దేవుడు పవిత్రపరిచాడు అండ్ వారిని తన పిల్లలుగా మార్చుకున్నాడు అయితే నా ప్రియ సోదరి సోదరుల పౌలు తెస్లోనిక సంఘానికి రాసినప్పుడు రెండవ తెస్లోనిక మూడవ అధ్యాయంలో వారికి ఒక సత్యాన్ని బహిర్గతం చేశాడు అందరికీ విశ్వాసము లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన కరాఖండిగా చెప్పేశాడు విశ్వాసము అందరికీ లేదు సంఘాలకు వచ్చేటువంటి వారు సభలకు వచ్చేటువంటి వారు సేవకుల దగ్గరకు వచ్చేటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా మాధ్యమాల ద్వారా టెక్నాలజీ ద్వారా సువార్త సత్యాన్ని వినేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నారు కానీ వారందరూ విశ్వసించటం లేదు కనుక ఆనాడు ఈనాడు అందరికీ విశ్వాసం లేదు అనేది కూడా ఒక వాస్తవమైనటువంటి విషయం సో ఈ విశ్వాసం ఒకేసారి అనుగ్రహించబడింది అండ్ ఇక మరల మరల అనుగ్రహింపబడినటువంటి రీతిలో వన్స్ ఫర్ ఆల్ అని అంటారు ఆ రకంగా అనుగ్రహింపబడింది కనుక దిస్ ఈస్ నాట్ అప్ ఫర్ డిబేట్ దీని గురించి మనము డిబేట్లు చేయాల్సిన అవసరం లేదు డిస్కషన్లు పెట్టాల్సిన అవసరం లేదు చర్చలు అవసరం లేదు ఎఫ్ఎస్సి నాలుగు ఐదు ప్రకారం మీరు చదివితే వన్ ఫెయిత్ అని పౌలు రాశాడు ఒకే విశ్వాసమందు అని బైబిల్ చెప్తోంది సో మనకు ఒకే విశ్వాసం ఉంది అది నూతన నిబంధనలో వాక్యము ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి విశ్వాసం ఇట్ ఈజ్ ఎ సైన్డ్ సీల్డ్ అండ్ సెటిల్డ్ రియాలిటీ అని అంటారు అంటే దీన్ని దేవుడు సంతకం చేసేసాడు దీన్ని దేవుడు ముద్రించేశాడు దీన్ని దేవుడు స్థాపించేశాడు ఇది ఒక వాస్తవం ఈ విశ్వాస సంబంధమైనటువంటి బోధ ఒక వాస్తవం ఇక దాన్ని ఎవరు మార్చలేరు దానికి ఎవరు జత్త చేయలేరు దాంట్లో నుండి ఎవరు తొలగించలేరు ఏడ్రియన్ రాజర్స్ అనేటువంటి ఒక పాత దైవ సేవకుడి రకంగా విశ్వాసాన్ని గురించి దీని గురించి రాశాడు ఇట్ ఈస్ డివైన్ ఇన్ ఇట్స్ కాన్సెప్షన్ ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్స్ కంటెంట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యునిక్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్ అంటే దాని యొక్క మూలములో అది దైవికమైనటువంటిది దాని యొక్క సారములో అది సంపూర్ణమైనటువంటిది దాని యొక్క గుణములో అది విశిష్టమైనటువంటిది సో ఇంత గొప్ప ఘనమైన ప్రశస్తమైన నిత్యమైన విశ్వాస సహితమైనటువంటి బోధన మనకు ఇవ్వబడింది దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం నీవు క్రైస్తవ విశ్వాసిగా ఎంచబడుతూ ఉంటే క్రైస్తవ వాక్యాన్ని నీవు కలిగి ఉంటే నీవు ఎంతో ధన్యుడవు ధన్యురాలవు దాన్ని బట్టి ఆనందించు అండ్ దాన్ని బట్టి దేవుణ్ణి కనపరచు ఇది హిస్టారిక్ ఫెయిత్ చారిత్రాత్మికమైనటువంటి క్రైస్తవ విశ్వాసం క్రైస్తవ బోధ కానీ ఇప్పుడు ఏమైంది చివరి దినాల్లో ముందుగానే మనము హెచ్చరింపబడినట్లు ముందుగానే ఏ విషయమైతే ఒక సునామీలాగా పొంచుకొని వస్తుందో సంఘానికి చేటు లేకపోతే హానిని లేకపోతే క్షీణతను కలిగిస్తుందని దేవుడు అండ్ ఆయన అపోస్తలు చెప్తూ వచ్చారో ఆ దినాల్లో మనం ఇప్పుడున్నాం ఆ తాకిడికి ప్రస్తుతం మనం విపరీతంగా గురి అవుతున్నాం సో ఏమవుతోంది కాలక్రమేణా మెల్లమెల్లగా హిస్టారిక్ ఫెయిత్ని చాలామంది హి హెరటిక్ ఫెయిత్గా మార్చేశారు అంటే మత భేదమైనటువంటి విశ్వాసముగా విభజించబడినటువంటి లేకపోతే వైదొలిగిపోతున్నటువంటి పాడు చేయబడుతున్నటువంటి విశ్వాసముగా దాన్ని తయారు చేశారు ఈ మధ్య కొన్నేళ్లుగా దాదాపు సిక్స్టీ ఇయర్స్ అనుకోండి వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంతకు ముందు కూడా ఉంది కానీ ప్రపంచ స్థాయిలో క్యారిస్మాటిజంతో ప్రబలింది సిక్స్టీ ఇయర్స్లో హండ్రెడ్ ఇయర్స్ నుండి ఉన్నప్పటికీ సిక్స్టీ ఇయర్స్లో వరల్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అనేది విస్తృతంగా ప్రపంచమంతటికీ వెళ్ళిపోయింది చాలా చర్చెస్ డినామినేషన్ డిక్టాట్లను బట్టి దీనికి మొదట మూత వేసుకొని దీన్ని బయటే పెట్టినప్పటికీ తర్వాత దీని తాకిడీకి తట్టుకోలేక తలుపులు తీసేశాయి దాంట్లోనికి కూడా ఆ యొక్క డినామినేషనల్ చర్చెస్లోని కూడా అసలు ఏ రకమైనటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి చాటుకి వరద వస్తే ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు ప్రతి చర్చ్లోకి ప్రతి మినిస్ట్రీలోకి వచ్చేసినటువంటి ఒక దారుణమైన విషయం దీన్నే ఇంకో రకంగా హెల్త్ అండ్ వెల్త్ గాసుపుల్ అంటారు ఆరోగ్యము ఐశ్వర్యము ఏసుని నమ్ముకుంటే ఆరోగ్యము ఐశ్వర్యం ఏసు మనకు కావాల్సింది ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం అంతే ఇక యేసు దానికి మించి మన యొక్క అతిక్రమాల నుండి మన పాపాల నుండి లేక అతిక్రమాల్లో పాపాల్లో చచ్చినటువంటి మనకు జీవం ఇవ్వడానికి ఆయన కొరకు మనల్ని జీవింపడానికి యేసు అవసరం లేదు సో ఆ బోధ మార్చేశారు యేసు నమ్మండి ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం అన్నారు సో ఆ రకంగా ఈ బోధన చాలా దారుణమైనటువంటి క్రియలను చేస్తూ వచ్చింది ఇంకా చేస్తోంది ఇంకా పెరుగుతోంది విశ్వాసం అని ఏం చేశారు ఫెయిత్ని పాజిటివ్ థింకింగ్గా మార్చేశారు అంటే నీవు అనుకూలంగా ఆలోచిస్తే నీవు అనుకున్నది ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇస్తాడు దేవుడు సార్వభౌముడు కాదు దేవుడు నీ సేవకుడు ఒక ఆర్డర్ ఇస్తే ఆయన నీకు ఒక సేవకుడిగా మరి అన్నిటినీ సమకూరుస్తాడు సో నీవు ఏది కావాలో కోరుకో దాన్ని నీవు ఆయనకు ఆజ్ఞాపించు ఆయన నీకు తెచ్చిపెడతాడు అన్నట్టు పాజిటివ్ థింకింగ్గా దీన్ని మార్చేశారు అండ్ దీన్ని బట్టే కదా చాలామందికి దేవుడంటే ఒక తప్పుడు అవగాహన దేవుడంటే ఒక హీనమైన పాపిష్టి అవగాహనను కల్పించుకొని దేవుడికి భయపడకుండా దేవుడికి లోబడకుండా దేవుడి చేత వాడబడకుండా వారు దేవుడిని వాడుకునేటువంటి వారిగా తయారైపోయారు ఒక ప్రాస్పరి గాస్పల్ ప్రీచర్ ఏమంటాడంటే త్రిత్వములో తొమ్మిది మంది ఉన్నారు త్రిత్వంలో తొమ్మిది మంది ఉన్నారు బైబిల్ మనకి ముగ్గురు అని బైబిల్ ప్రకారం చెప్తే అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుడు అని బైబుల్ చెప్తుంటే తొమ్మిది మంది ఉన్నారు అని ఒక ప్రాస్పరిటిక్ హాస్పిటల్ టీచర్ బోధించాడు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇంకొక ప్రాస్పరిటిక్ గాస్పిల్ టీచర్ పాస్టర్ ఏమంటాడు నలుగురు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాలుగో వ్యక్తి నేను అన్నాడు అండ్ ఇంకొక ఘోరమైనటువంటి వ్యక్తి ఏమంటాడు యేసుప్రభుకున్నంత విశ్వాసం నాకు ఉండింటే నేను కూడా లోక పాపములన్నింటినీ భరించి వాటి కొరకు చనిపోయి ప్రాయశ్చిత్తం చేసేవాడిని ఇంకొక ఘోరమైనటువంటి మరి ఏమంటారు అపాస్టేట్ మత భ్రష్టుడు అన్నాడు సో ఈ రకంగా అబద్ధ బోధకులు చాలామంది వచ్చి బోధనను పవిత్రమైన బోధనను కలుషితం చేసేశారు అనేది ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో మొదటి పాయింట్లో మరోసారి చెప్తున్నాను పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ విశ్వాసం మనది దానికి మనము కలపకూడదు దాంట్లో నుండి మనము తొలగించకూడదు రెండు వేల సంవత్సరాలుగా ఆది అపోస్తల కాలము నుండి మనకి ఇవ్వబడింది ఇదే దాంట్లో నుండి ఎట్టి పరిస్థితుల్లో మనము వైదొలగకూడదు కొత్త రెవలేషన్స్ ప్రత్యక్షతలు ఎడిషన్స్ బైబిల్కి లేవు చాలామంది వచ్చారు అది లెసన్లో ముందు ముందుకు వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్తాను అండ్ కొత్త వాటి కోసం కనిపెట్టడం కొత్త వాటి కోసం మనం కూడుకోవడం కొత్త వాటిని మనం కూర్చుకోవడం అవసరమే లేదు అది దైవ విరుద్ధమైనటువంటి పాపం సో ఇది దృష్టిలో పెట్టుకోండి ఫోర్త్ బీసీ అంటే క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు డియోజీనస్ ఈయన ఏథెన్స్ నగరంలో సరైనటువంటి వస్త్రాలు కూడా వేసుకోకుండా అందరికీ ఒక మరి అంటే విచిత్రమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ పట్టపగలు ఏథెన్స్ వీధుల్లో తిరిగేవాడు ఒక లాంతర్ పట్టుకొని ఆ లాంతర్ని తీసుకొని నేరుగా ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు నలుగురు మనుషులు ఉంటే ఆ లాంతర్ తీసుకెళ్ళి వాళ్ళ ముఖాల దగ్గర పెట్టేసి వాళ్ళ ముఖాల వైపు తీక్షణంగా చూస్తూ వాళ్ళ ముఖాలను పరీక్షించేవాడు వారు అడిగేవారు సడన్గా వచ్చి ఒక లాంతర్ వారి ముఖాల ముందు పెట్టి ఆ రకంగా చూసేసరికి వారు ఆశ్చర్యపోయి షాక్ తిని అడిగేవారు ఏం కావాలి నీకు అంటే మీలో ఎవడైనా నిజాయితీ పరుడున్నాడా అని నేను వెతుకుతున్నాను ఈ వెలుగులో వెతుకుతున్నాను అని అన్నాడు నా ప్రియా సహోదరి సహోదరులరా ఆయన చేసింది ఆ కాలపు వాళ్ళకి చాలా మరి ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ ఈ రోజున ఒక విశ్వాసిగా ఒక దేవుని బిడ్డగా ఒక పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా నీవు నేను చేయాల్సింది కూడా ఇదే మనము వాక్యపు వెలుగుతో మనకు బోధ చేసేటువంటి బోధకులు మన మధ్యలో రకరకాలుగా ప్రస్తావనలు తెచ్చి మరి గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికి ప్రసంగాలు చేస్తున్నటువంటి వారు వారి యొక్క నిజత్వం ఏంటి వారు నిజాయితీ పరులైన వాక్యము ద్వారా వారు పంపబడినటువంటి వారేనా నమ్మదగిన వారేనా అనేటువంటిది మనము వెతుక్కోవలసినటువంటి దినాల్లో ఉన్నాం పరీక్షించుకోవాల్సినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం సెకండ్ పాయింట్ ఫెయిత్ దట్ మస్ట్ బీ డిఫెండెడ్ ఫెయిత్ దట్ మస్ట్ బీ డిఫెండెడ్ సమర్థించవలసిన విశ్వాసము లేకపోతే మనము పోరాడవలసినటువంటి బోధ ఏ విశ్వాసం కొరకు దేవుడు మనల్ని సమర్థించమన్నాడో దేనికోసం మనము పోరాడాలని ఆయన మనకు ఆజ్ఞాపించాడో దానికి సంబంధించి మూడో వచనంలోనే మనము చూస్తున్నాం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనచ్చు మీకు రాయవలసి వచ్చను సో పరిశుద్ధులకు ఒకసారి అపగంపబడినటువంటి బోధన కోసం మనము పోరాడాలి ఆయన ఎప్పుడైతే పత్రిక రాశాడో ఆ ప్రియులందరూ కేవలం పాస్టర్లు మాత్రమే కేవలం సువార్తికులు మాత్రమే బైబిల్ బోధకులు మాత్రమే లేకపోతే ఆ పాలిజెటిక్స్ని కలిగినటువంటి కొంతమంది బోధను సమర్థించేటువంటి ప్రత్యేకించబడినటువంటి సేవకులు మాత్రమే కాదు క్రీస్తు నందునటువంటి ప్రియులందరూ క్రీస్తు నందునటువంటి పరిశుద్ధులందరూ దేవుని ప్రజలందరూ కూడా వాక్యమును తెలుసుకోవాలి విశ్వాసమును గ్రహించాలి దాని కొరకు వారు పోరాడి దాన్ని సమర్థించి దాన్ని కాపాడేటువంటి వారిగా వారు తయారవ్వాలి దురదృష్టం ఏంటంటే ఈ రోజున చాలామందికి బైబిల్ ఒక్కసారి కూడా చదివిన అనుభవం లేదు అండ్ బైబిల్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు వాక్యపు మూలాలు ఏంటో వారికి తెలియదు సిద్ధాంతాలు ఏంటో వారికి తెలియదు బిబ్లికల్ థియాలజీ ఏంటో తెలియదు కోర్ డాక్టర్స్ ఏంటో తెలియదు మరి ఇలాంటి వారు సంఘాల నిండా నిండి పొంగి పొరలి బయటపడిపోతుంటే ఏ రకంగా మనం విశ్వాస సంబంధమైన పోరాటాన్ని చేస్తాం అనేది కూడా మనందరికీ పెద్ద సవాలు సో విశ్వాసం కొరకు పోరాడమన్నాడు ఆ మాట కంటెంట్ అని ఇంగ్లీష్లో పోరాడుట అని తెలుగులో గ్రీకులో ఎపాగోనిజోమాయ్ అని అంటారు ఆఫ్కోర్స్ ప్రొనౌన్సియేషన్స్ కొందరు యాక్చువల్ గ్రీక్ స్పీకర్స్ ఒక రకంగా చేస్తారు నేటివ్ స్పీకర్స్ కానీ వారు ఇంగ్లీష్ వాళ్ళు అండ్ ఏషియన్స్ వేరే రకంగా చేస్తారు ఇట్స్ ఓకే సో దాని అర్థం ఏంటంటే విపరీతమైనటువంటి వేదనతో పెనుగులాడుట లేకపోతే మనం బలముగా దానికోసము నిలబడి పోరాడుట కాన్ఫ్లిక్ట్ ఒక ఇద్దరు పోరాడుతున్నప్పుడు కుస్తీ పడుతున్నప్పుడు ఏ రకంగా గట్టిగా పట్టుకొని ఒకడిని ఒకడు పడగొట్టే ప్రయత్నం చేస్తాడు ఆ రకంగా దానికోసము పోరాడుట దీని గురించే మరి బైబిల్లో మీరు చూసినట్లయితే యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో యేసు ప్రభు పిలాతుకి రకంగా జవాబు చెప్పాడు ఏసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనను సో మిలిటరీ ఫైట్కి ఆయన దీన్ని సూచనగా వినియోగించాడు సో నా సేవకులు కూడా ఈ కింగ్డమ్ సర్వెంట్స్గానే ఉంటే పోరాడేవాళ్ళు అపోస్తులైనటువంటి పౌలు ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో ఇంకో రకంగా చెప్తాడు ఏలయనగా అనగా మనం పోరాడున్నది శరీరతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం సో ప్రభు అయినటువంటి ఏ చెప్పాడు మేము సైనికులముగా యుద్ధము చేసేటువంటి కత్తులు కటారాలు పట్టుకొని ఈటలు బల్లాలు పట్టుకొని పోరాడేటువంటి వారం కాదు నా సైన్యం అలాంటిది కాదు పౌలు అంటున్నాడు మనం శారీరానుసారంగా యుద్ధాలు చేసేవారం కాదు ఆత్మ సంబంధమైన పోరాటం చేసేవారం సో ఇది వాక్యము పక్షాన మనముండి ఉండి పౌరుషము తెచ్చుకొని ప్రభు నిమిత్తము ఆయన మనకు అప్పగించినటువంటి ఈ అమూల్యమైన ఆత్మీయ సంపదను సుస్థిరంగా ఉంచడానికి పోరాడుట అని నేర్చుకోవడం నా ఈ పోరాటంలో రెండు విషయాలు తప్పకుండా మనం ఎదుర్కొంటాం ఒకటి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనందరికీ తెలుసు రెండవ వచనంలో మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఓపిక అంటే ఎండ్యూరెన్స్ అంటారు అంటే ఓర్చుకొనొచ్చు భరించచ్చు ఆ భారమును మరి ఎంతసేపు అయితే మనకు అవసరమో అంతసేపు దాన్ని ఓర్చుకుంటూ పరిగెత్తడం ఆ రకంగా జస్ట్ కాసేపు చేసేసి దాని తర్వాత వదిలేయడం కాదు కంటిన్యూల్గా మనం దీన్ని చేసేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడెప్పుడు ఇది ఎదుర్కొంటామో అబద్ధ బోధన ఎదుర్కొంటామో మన మత విశ్వాసం మీద దాడి ఎదుర్కొంటామో అప్పుడు మనం ఈ పోరాటం చేసేటువంటి వారంగా ఉండాలి మొదటి కొరంతి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదులో పౌలు రాశాడు మరియు పందెమండు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు ఎందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని ఆయన అంటున్నాడు సో పందెంలో పోరాడేటువంటి వాడు ఏ రకంగా పోరాడతాడు ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటుంది ఏ రకమైనటువంటి యాక్షన్ని ఆ వ్యక్తి తీసుకుంటాడో మనందరికీ తెలుసు ఇట్ ఈజ్ అ వెరీ స్ట్రెన్యుయస్ అండ్ సీరియస్ కాన్ఫ్లిక్ట్ ఆర్ సీరియస్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు అంటే తీవ్రమైనటువంటి గంభీరమైనటువంటి విషయం అది అపోస్తలైనటువంటి పౌలు రోమీలకు రాసినప్పుడు పదిహేనవ అధ్యాయంలో రోమా పదిహేనవ అధ్యాయంలో ముప్పయ వచనంలో ఈ రకంగా చెప్పాడు జాగ్రత్తగా మీ బైబిల్ని మీరు తిప్పి చూస్తే అక్కడ ఆయన మన తెలుగు బైబిల్లో ఆఫ్కోర్స్ ముప్పై రెండు ముప్పై రెండు వరకు కలిసి ఉన్నాయి కావలసిన భాగాన్ని నేను చదువుతున్నాను మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన నాతో కలిసి పోరాడవలనని సో నా కొరకు మీరు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు కదా ఆ ప్రార్థనల్లో నాతో కలిసి పోరాడండి ప్రార్థన మరి కొన్ని సందర్భాల్లో పోరాటం అది ఒక వేదన భరితమైనటువంటి అనుభవం అనేది మనం మరవద్దు మొదటి తిమోతి ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో పౌలు తిమోతికి రాసినప్పుడు అతన్ని ఏ రకంగా సిద్ధపరుస్తున్నాడో గమనించండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సో విశ్వాస సంబంధమైన ఇటువంటి మంచి పోరాటాన్ని పోరాడం అంటున్నాడు సో ఇదొక మంచి పోరాటం అనేది మనందరం కూడా మరవకూడదు తన జీవితపు ముగింపులో రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో అద్భుతమైనటువంటి సాక్ష్యమునిచ్చి ప్రభు సన్నిధికి అపోస్తులుడు వెళ్ళిపోయాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని సో అగైన్ అండ్ అగైన్ న్యూ టెస్ట్మెంట్లో మనకున్నటువంటి బాధ మనము ప్రభు బిడలముగా విశ్వాసులముగా ఏమి చేయాలో సూచిస్తోంది కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము నిర్లక్ష్యం చేయకూడదు ఒక సేవకుడు అన్నాడు పాల్స్ వస్ నాట్ ఎన్ ఈజీ చైర్ రిలిజన్ పౌలి యొక్క భక్తి ఈజీ చైర్ అంటే మనం మడత కుర్చీలు హాయిగా అట్లా పడుకొని కూలబడి ఉంటాం చూడండి అట్లాంటి భక్తి కాదు అది నడుం బిగించి దేవుడి యొక్క గొప్ప సత్యముల కొరకు వాక్యము కొరకు విశ్వాస బోధన కొరకు నిరంతరము పోరాడేటువంటిది అని అన్నాడు విచిత్రము విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే టుడే ఫ్లీయింగ్ ఫ్రమ్ ద ఫెయిత్ ఈజ్ మోర్ దెన్ ఫైటింగ్ ఫర్ ద ఫెయిత్ విశ్వాసము వదిలి పారిపోవుట ఎక్కువ విశ్వాసం కొరకు పోరాడుట తక్కువ అది మనందరికీ చుట్టూ కనపడుతోంది నా పోరాడడం గురించి కూడా రెండు మాటలు చెప్పనివ్వండి పోరాడడం అంటే మూర్ఖమైనటువంటి ఆవేశంతో పోరాడడం కాదు మాటల యుద్ధం వాగ్వాదం చేయడం కాదు వాక్యము లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తించడం మాట్లాడడం కాదు లోక సంబంధమైనటువంటి ఆయుధములను వినియోగించుట కాదు వాక్యానుసారంగా న్యాయముగా క్రీస్తు మనస్సును కలిగి పవిత్రముగా మనము విశ్వాస సంబంధమైన పోరాటము చేయాలి అండ్ ఈ పోరాటం ఎందుకు చేస్తున్నాం దేవుడి పట్ల మనకున్నటువంటి భయము భక్తి అండ్ ఆయనకు మనం ఇచ్చేటువంటి ఘనత యస్సు పట్ల ఆయన సెలవులో చేసినటువంటి కార్యం పట్ల మనకున్నటువంటి ప్రేమ కృతజ్ఞత భావము పరిశుద్ధాత్ముడు మనల్ని రోషముతో నింపి మనల్ని ముందుకు నడిపించినప్పుడు ఆయన పట్ల మనకున్నటువంటి విధేయత అండ్ ఆయన ఇచ్చినటువంటి పనిని నమ్మకముగా చేయుట అండ్ సంఘము ఆ రకంగానే పరిరక్షించబడుతుంది విశ్వాసులు ఆ రకంగానే బలముగా క్షేమంగా ఉంచబడతారు యూదా ఇరవయో వచనంలో ఏమని రాశాడు అతి పరిశుద్ధమైనటువంటి లేక తెలుగులో విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మోస్ట్ హోలీ ఫెయిత్ మన విశ్వాసం అతి పరిశుద్ధమైన దేవుడు మనకి ఇచ్చినటువంటి బోధ అతి పరిశుద్ధమైనది కనుక దానికోసం మనం పోరాడాలి ఆ రకంగా వాక్యము కొరకు పోరాడేటువంటి వారిగా ఉండండి అనవసరమైనటువంటి విషయాల కొరకు కొందరు పోరాడుతుంటారు పనికి మాలినటువంటి ఆచారాలు పెద్దగా అవి మనల్ని విశ్వాసంలో నుండి కానీ ప్రభువును వెంబడించడంలో నుండి కానీ పక్కకి తీసుకెళ్ళవు అలాంటి ఆచారాలు అలవాట్ల కోసం పోరాడుతుంటారు లేకపోతే డినామినేషన్ల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదముల కొరకు పోరాడుతుంటారు ఇంకొక బైబిల్ అంతా మనం బోధిస్తే దాంట్లో శ్రేష్టమైనటువంటి సందేశాన్ని వదిలేసి దాంట్లో ఎక్కడో ఏదో మనం చెప్పినటువంటి చిన్న విషయం దాన్ని పట్టుకొని ఊగులాడుతుంటారు ఇలాంటి వారు అవివేకులు అండ్ ఇది మనం చేయకూడదు దేవుడిచ్చినటువంటి గొప్ప విశ్వాసం కొరకు మనం పోరాడాలి ద గ్రేట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద గాస్పల్ సువార్తలో ఉన్నటువంటి గొప్ప సత్యాలు ఏసుక్రీస్తు యొక్క నరావతారం గురించి యేసుక్రీస్తు యొక్క పాప రహిత జీవితం గురించి ఏసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి భూస్థాపన గురించి పునరుత్నం గురించి దేవుడి యొక్క పరిశుద్ధత గురించి అండ్ మానవుడి యొక్క పాపం గురించి పతనం గురించి నిత్య నాశనం గురించి నరకం గురించి పరలోకం గురించి యేసు రెండవ రాకడ గురించి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడి ఆ పునరుత్థానములోనికి వారు పాలిభాగస్తులై పరలోక రాజ్యంలో నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోవడం దైవత్వం గురించి అండ్ ఇంకా అనేక రకాలైనటువంటి థియోలాజికల్ సబ్జెక్టుల గురించి మనము పోరాడాలి అదే ఈ బోధలో మనకు ఇవ్వబడింది నాకు నేను చెప్పాను కదా కొంతమంది తర్వాత తర్వాత వచ్చి మాకు దేవుడు మరలా బయలుపరిచాడు ఎవరికి తెలుపని సత్యం మాకు చూపాడు అని చెప్పినటువంటి వారు ఉన్నారు చాలామంది వచ్చారు జస్ట్ రెండు మూడు పేర్లు నేను చెప్తాను ఒక ఆయన పేరు జోసఫ్ స్మిత్ ఆయన వచ్చి దేవుడు నాకు ప్రత్యేకంగా బైబిల్ని అండ్ యేసుక్రీస్తు సువార్తను ప్రత్యక్షపరిచాడని మార్మన్స్ని అనేటువంటి గుంపును ఆయన ప్రారంభించాడు ద చర్చ్ ఆఫ్ ద లాటర్ డే సైన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అదొక అబద్ధ బోధ గుంపు కల్ట్ అది దాన్ని ఆయన ప్రారంభించాడు మొదటిదంతా కొట్టిపారేసి ఇదే అందరూ పాటించాలన్నాడు అది యూధా పత్రిక ప్రకారము ఖచ్చితమైన అబద్ధ బోధ చార్ల్స్ టేజ్ రసల్ ఆ తర్వాత ఈయన యహోవ సాక్షులు జహోవస్ విట్నెసెస్ అని ఈయన తీసుకుని వచ్చాడు నాకే దేవుడు బయలుపరిచాడు అని చెప్పి ఈయన తీసుకుని వచ్చి ప్రపంచంలో చాలామందిని వారు ఈ యొక్క అబద్ధ బోధ గుంపులో ఈ కల్టులోనికి కలిపేసుకుని నాశనానికి తీసుకుపోతున్నారు తర్వాత మేరీ బేకర్ ఎడ్డీ అనేటువంటి ఇంకొక స్త్రీ క్రిస్టియన్ సైన్స్ అనేటువంటి ఇంకొక కల్టన్ తయారు చేసి వాక్యాన్ని వక్రీకరించి అనేకుల్ని మోసగించి నాశనానికి తీసుకుపోతుంది ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటూ పోతే టైమ్స్ సరిపోదు ఆది సంఘము కాలంలో త్రిత్వం గురించి ఒక వివాదం జరుగుతున్నప్పుడు ఏసు క్రీస్తు యొక్క దైవత్వం గురించి వివాదం జరుగుతున్నప్పుడు ఆయన నిత్యత్వం గురించి వివాదం జరుగుతున్నప్పుడు అంటే ఏసు మరి ఆది అంతము లేని ఆల్ఫా ఒమేగా ఆయనకి ప్రారంభం లేదు ముగింపు లేదు ఆయన ఇటర్నల్ బీయింగ్ నిత్యమైనటువంటి వాడు అనే దాని మీద ఒకటి దాడి చేశాడు ఆయన్ని దేవుడు సృజించాడు అని అన్నాడు తర్వాత ఆయన దేవుడు కాదు ఆయన మనందరికన్నా ఉన్నతమైన వాడు కానీ దేవుడు కాదు అని చెప్పేసి అన్నారు దాని తర్వాత ప్రభు యొక్క మరి వ్యక్తిత్వం మీద ఆయన కార్యముల మీద వారు దాడులు చేశారు అలాంటప్పుడు ప్రాముఖ్యంగా త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు బైబుల్ సత్యం కాదు అబద్ధ బోధ అపవాది బోధ అన్నారు సో ఆ టైంలో ఒక విషయాన్ని నేను మీకు పేర్కొంటాను అతనాసియస్ అనేటువంటి ఒక దైవ సేవకుడు అలెగ్జాండ్రియా పట్టణానికి బిషప్గా ఉన్నాడు ఏరియస్ అనేటువంటి ఒక అబద్ధ బోధకుడు మతభ్రష్టుడు ఈ రకంగా త్రిత్వాన్ని తర్వాత క్రీస్తు దైవత్వాన్ని క్రీస్తు నిత్యత్వాన్ని కొట్టిపారేసి వాక్య విరుద్ధంగా బోధిస్తూ అనేకులను చెడగొడుతుంటే ఈయన అతన్ని ధీటుగా ఎదుర్కొన్నాడు సో అతనాసియస్ ఏరియస్ని ఎదుర్కొన్నప్పుడు ఏం జరిగింది ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి థియోడోసియస్ మరి అథనాసియస్ని ఐదు సార్లు అఫ్ కోర్స్ ఆయన అందు నాకు గుర్తులే సరిగ్గా ఐదు సార్లు బహిష్కరించాల్సి వచ్చింది ఎక్సైల్లోనికి పంపించాల్సి వచ్చింది అయినా కూడా అథనాసియస్ వాక్యానికి కట్టుబడి పోరాడుతూ వచ్చాడు ఏరియస్ని ఖండిస్తూ వచ్చాడు ఒక రోజున థియోడోసియస్ అథనాసియస్ని పిలిచన్నాడు అన్నాడు అతన్ని నీవు ఇక అడ్డుకోవడం వదిలేసాయి మానేసాయి ఆ పోరాటం ఎందుకంటే లోకమంతా నీకు వ్యతిరేకమైపోయిందని నీకు తెలుసా అన్నప్పుడు అతనాసియస్ వెంటనే నెమ్మదిగా ఏమని చెప్పాడు తెలుసా అయితే తెలుసుకోండి రాజా నేను లోకమంతటికీ అయిపోయాను లోకమంతా తప్పుదారులో అబద్ధాన్ని నమ్మితే నమ్మింది కానీ నేను సత్యం కోసమే నిలబడతాను సత్యాన్నే నమ్మాను సత్యం కోసం పోరాడతాను నేను లోకంతో ఒకటి అవ్వను ఈరోజు ఎక్కడున్నారు ఇలాంటి సేవకులు ఈరోజును ఎక్కడున్నారు ఇలాంటి సంఘస్థులు ఈ రోజున మనం చూసేది ఏంటంటే క్రైస్తవ సంఘం వాక్యాన్ని వదిలేసింది యేసుక్రీస్తు ప్రభువును వదిలేసింది మెల్లగా లోకం వైపు ఓంగిపోయింది లోకంతో రాజీ పడిపోతుంది అండ్ నానా రకాలుగా దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా విరుద్ధంగా పనిచేస్తుంది అండ్ అది నేను ఒకటా రెండు విస్తృతంగా ఉన్నాయి మీకు అందరికీ కళ్ళ ముందు కనబడుతున్నాయి మీరు చూసుకోండి మొదటి సమయాలు పదిహేనులో దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు సమూహేలను పంపించి సౌలుకు చెప్పాడు అగాగును అతని వారిని అతని వాటిని నాశనం చేయమని అమాలేకులను నాశనం చేయమని కానీ సౌలేం చేశాడు దేవుడి వాక్యానికి విధేయత చూపలేదు అండ్ అగాగును చంపలేదు సమూయలు వచ్చి అగాగును చిన్న భిన్నంగా ముక్కలు ముక్కలు తునా తునకలు నరికేశాడు ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు ఈ రకంగా దాని గురించి రాశాడు నా ఈ రోజున మన కాలంలో మనము టాలరెట్గా ఉండాలి అంటే దేన్నైనా సరే మనము భరించేటువంటి వారంగా ఉండాలి దీన్ని సహించక ఒప్పుకోక దాన్ని అంగీకరించకపోతే మనల్ని ఇంటాలరెంట్ అనేస్తారు అంటే వీరు సహించరు అనేస్తారు కనుక ఇప్పుడున్నటువంటి టెండర్ మైండెడ్ సెయింట్స్ అంటే సున్నిత మనస్కులైనటువంటి పరిశుద్ధులు అగాగును ముక్కలు ముక్కలుగా నరకరు తునాతునకలుగా చేయరు సమూహలు చేశాడు కానీ వీళ్ళు చెయ్యరు ఎందుకంటే వీళ్ళు అబ్బో ఎందుకులే అంత అవసరమా అంత గంభీరంగా అంత తీవ్రంగా చేయాలా అనేటువంటి వారు సో వీరేం చేస్తున్నారు వీరు సంఘాన్ని పనంగా పెట్టేస్తారు దేవుడి సత్యాన్ని పనంగా పెట్టేస్తారు సంఘ ఆరోగ్యాన్ని పనంగా పెట్టేస్తారు వీరు సత్యం పక్షాన నిలబడి పోరాడలేదు చెడును అండ్ పొరపాటును లోపలికి రానిచ్చారు అది కూడా ఎట్లా క్రీస్తు ప్రేమను బట్టి మనం సహించాలి మనం అంగీకరించాలి మనం దాన్ని ఒప్పుకోవాలి అన్నట్టు మాట్లాడేవారు ఎక్కువైపోతున్నారు కదా ఈ రోజుల్లో సో ఆ రకంగా వీళ్ళు చేసినప్పుడు తర్వాత కాలంలో సంఘము క్షేమానికి క్షీణతకు అప్పగించబడుతుంది అని ఆ భక్తుడు అన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారే ఈ రోజున చాలామంది సో కాల్డ్ క్రిస్టియన్లకి సెంటిమెంట్ ఇమోషన్ ఎక్కువ అండ్ దేవుడి కమాండ్మెంట్ డివోషన్ అనేవి బొత్తిగా లేవు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు హ్యామర్ క్రిస్టియన్స్ అంటారు హ్యామర్ క్రిస్టియన్స్ అంటే సుత్తే వంటి క్రైస్తవులు సుత్తే మరి ఆ యొక్క కర్రముక్కకు దాని తలకాయి ఉన్నప్పుడు అది ఊడి బయటికి ఎగిరి పడిపోదు అదొక్కటే గట్టిగా కొడుతుంది బాదుతుంది కానీ ఒక చక్కని పనిని చేస్తుంది ఉపయోగకరమైనటువంటి పనిని చేస్తుంది సో ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక సుత్తి వంటి వాడిగా ఉండాలి దేవుడి సత్యాన్ని దేవుడి వాక్యాన్ని తీసుకొని మనుషులందరి యొక్క హృదయాల్లో అండ్ మనసుల్లో దాన్ని పెట్టి పాయింటెడ్గా పెట్టి గట్టిగా దూరిపోయేటట్టు అక్కడ నుండి బయటికి పోకుండా కొట్టేయాలి అప్పుడే మనుషులకు నిజమైనటువంటి క్షేమాన్ని కలిగించినటువంటి వారం అవుతాం సో రిమెంబర్ హ్యామర్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ టు ద హెడ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ మెన్ ఆల్ అరౌండ్ యూ విత్ ఆల్ ఆఫ్ యువర్ పవర్ అది మనం చేయగలిగినటువంటి ఈ చివరి దినాల్లో గొప్ప విషయం ఇక మూడవ పాయింట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఫెయిత్ దట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ ఫెయిత్ దట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ ఈ విశ్వాసం ఈ బోధ దేవుని సత్యం ఎట్టి పరిస్థితుల్లో నాశనం అవ్వదు ఎన్ని దాడులు దీని మీద చేసినా దీంట్లో ఎందరు జ్వరబడి కలపబోయినా దీన్ని ఎన్ని రకాలుగా వక్రీకరించడానికి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చినా ఇది మాత్రము అలాగే నిత్యము నిలబడి ఉంటుంది దీన్ని ఎవరు ఏ రకంగా మార్చలేరు నాలుగవ వచనంలో ఏలయనుగా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు వారు భక్తిహీనులై అని ఆయన రాసుకుంటూ పోయాడు పాయింట్ బై పాయింట్ నేను క్లుప్తంగా చెప్తున్నప్పుడు వాటిని చదువుతూ ఉంటాను మరి ఇక్కడ వారెవరో వారి యొక్క పేర్లు బయట పెట్టలేదు వారి నామములు బయట పెట్టలేదు కానీ వారి నిజస్వరూపాన్ని ఆయన కొన్ని చిత్రాల్లో లేకపోతే కొన్ని లక్షణాల్లో బయట పెట్టేస్తాడు సో వారి పేర్లు ఎత్తడం కూడా నాకు అనవసరం అనుకున్నాడేమో బైబిల్ ప్రకారం కొన్నిసార్లు కొంతమంది అబద్ధ బోధకుల పేర్లను మనము ఎత్తి చెప్పొచ్చు నేమ్ కాలింగ్ అంటాము న్యూ టెస్టిమెంట్లో పౌలు పేర్లను వాడాడు సో కొన్నిసార్లు పేర్లు వాడకుండా చెప్పచ్చు వారు వారి బోధ ఏంటి వారి బతికేంటి చెప్పేస్తే ఎవరికైనా అర్థమైపోతుంది సో యూద ఆ రకంగానే వారి పేర్లు చెప్పలేదు వారి ప్రవృత్తి ఏంటో చెప్పాడు వారి పరిచర్య ఏంటో అంటే ఘోరమైన సాతాను పరిచర్య ఏంటో చెప్పాడు సో వీళ్ళు ఎట్లా వచ్చారంట వీళ్ళు రహస్యముగా జ్వరబడి ఉన్నారు రహస్యముగా జ్వరబడి ఉన్నారు అందరూ ఏమరపాటుతో ఉన్నప్పుడు మెల్లగా పక్క నుండి లోపలికి వచ్చేశారు సందు చూసుకుని సభలో సంఘంలోనికి వచ్చి కలిసిపోయారు అని మనం రకరకాలుగా చెప్పచ్చు సో ఈ మత భ్రష్టులు విశ్వాస భ్రష్టులు విశ్వాసఘాతకులు అబద్ధ బోధకులు సత్య ద్వేషులు ఏం చేస్తారంటే ఈ రకంగానే క్రైస్తవ సంఘంలోనికి మెల్లగా జ్వరబడతారు మోసము మరి చెడును పెంచడానికి అవసరం కనుక ఎవడు కూడా చెడును ఓపెన్గా చేయడు మోసకరంగా చేయడానికి చూస్తాడు సో అదే ప్రకారం వీళ్ళు మోసకరమైనటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి సేవకులను సంఘస్తులను మోసపుచ్చడానికి లోపలికి జ్వరబడ్డారు వీళ్ళు చర్చెస్కి వస్తారు ఆరాధనలకు వస్తారు మీటింగ్లకు వస్తారు ఫెలోషిప్లకు వస్తారు యానివర్సరీలకు వస్తారు వీళ్ళు కూడా విశ్వాసుల మధ్యలో ఒక విశ్వాసిగా సేవకుల్లో ఒక సేవకులుగా కలిసిపోతారు తర్వాత కానీ వీరి యొక్క అసలు రంగు ఏంటో అసలు రూపం ఏంటో మనకు బయటపడదు ఒక దొంగ ఎప్పుడు కూడా నేను దొంగను మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాను అని ప్రకటించకుండా ఎట్లా వస్తాడో అలాగే వీళ్ళు కూడా మన క్షేమానికన్నా మన హానిని కోరేటువంటి వారు కనుక ఆ ప్రకారమే వస్తారు న్యూ టెస్టిమెంట్ టీచింగ్ ఏంటి గోధుమలతో పాటు గురుగులుంటాయి గొర్రెలతో పాటు మేకలు ఉంటాయి విశ్వాసులతో పాటు విశ్వాస ఘాతకులు వేషధారులు ఉంటారు సో అదే ఇక్కడ మనం చూసేటువంటిది సో వీళ్ళ గురించి బైబిల్లో చాలా మాటలు రాయబడున్నాయి వాటి అన్నిట్లోనికి నేను వెళ్ళను కాకపోతే రెండు మూడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను గలతీ పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు అపోస్తులైనటువంటి పౌలు ఈ రకంగా రాశాడు మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేస్సు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగినది సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు తర్వాత మీరు ఆ మాటల్ని ధ్యానించండి ఎంత అద్భుతంగా లోతుగా ఆ మాటల్ని పౌలు రాశాడో చూస్తాం రెండవ పేతురు రెండవ అధ్యాయము ఒకటో వచనంలో కూడా అపోస్తలైనటువంటి పేతురు ఇలాంటి వారి గురించి రాశాడు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలని మీలోను అబద్ధ బోధకులందురు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకునొచ్చు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు సో రహస్యంగా వచ్చేటువంటి వారు అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో గారడి సీమోను ఫిలిప్ ద్వారా సువార్తను విన్నప్పుడు నేను కూడా నమ్మేనని చెప్పేసి బాప్తిజం తీసుకున్నాడు కానీ పేతురు అండ్ అతని బృందం వచ్చినప్పుడు వారి ఎదుట ద్రవ్యం పెట్టి దేవుని వరాన్ని కొనుక్కొని దాంతో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు పేతురు వెంటనే అతని యొక్క దుష్ట హృదయాన్ని బయట సో ఇలాంటి దొంగలు దొరలుగా రూపం వేసుకొని సంఘంలోనికి వస్తారు వారిని పసికట్టుట మన బాధ్యత ఎప్పుడైతే అకామిడేషన్ని మనము అనుమతిస్తామో అంటే అందరినీ చేర్చుకోవాలి ఎవరిని మనం అడ్డగించవద్దు ఆటంకపరచవద్దని అందరికీ ఓపెన్గా మన తలుపులు తెరిచేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే సంఘం విశాలం అవుతుంది అంటే సంఘము పెరుగుతుంది కానీ సంఘం పాడవుతుంది ఎందుకంటే వీళ్ళు వచ్చేదే పాడు చేయడానికి కదా సో ఆ రకంగా చర్చ్ మే ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ బ్రెడ్ బట్ ద చర్చ్ విల్ లూజ్ ఇట్స్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది మర్చిపోవద్దు నాలుగు రకాలుగా వీరి గురించి యుధ ప్రస్తావించాడు అవేంటో మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం మొదట వారి యొక్క లక్షణం గురించి చెప్పినప్పుడు ఈ రహస్యంగా జ్వరబడినటువంటి వారి లక్షణం వారు భక్తిహీనులై అని అన్నాడు అన్గాడ్లీ ఎంపాయర్స్ అని వారి గురించి చెప్తున్నాడు మరి గ్రీకులో అసెవెస్ అనేటువంటి పదం అన్నమాట దాని అర్థం ఏంటంటే దేవుని విశ్వాసం ఉంచుట కన్నా ఎక్కువగా దేవుడికి విధేయత చూపకుండుట దేవుడిని దేవుడిగా గౌరవించకొండుట దేవుడి పట్ల భయము భక్తిని కలిగి ఉండకుండుట దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క యోగ్యతను దేవుని యొక్క సామర్థ్యతను దేవుని యొక్క సంకల్పాన్ని లెక్క చేయకుండుట అండ్ దేవుడికి వ్యతిరేకంగా మారల్ రెబెలియన్ అంటారు చూడండి నైతికంగా తిరగబడుట దేవుడు దేని దేనికి మరి ప్రతిరూపమై ఉన్నాడో దాని దానంతటికీ వ్యతిరేకుల దాన్ని పాడు చేసేటువంటి వారిని భక్తిహీనులు అంటారు భ్రష్టులు అని అంటారు సో ఈ యొక్క అబద్ధ బోధకులు విశ్వాస ఘాతకులు ఆ రకమైనటువంటి వారు వైన్స్ ఎక్స్పాజిటరీ డిక్షనరీలో ఆయన గ్రీక్ స్కాలర్ దీని గురించి ఈ రకంగా చెప్పాడు వితౌట్ రెఫరెన్స్ ఫర్ గాడ్ దేవుడి పట్ల భయము లేకుండాట నాట్ మియర్లీ ఇర్రెలిజియస్ అంటే కేవలము భక్తి లేనటువంటి వారిగా మాత్రమే ఉండుట కాదు దేవుడంటే భయం బొత్తిగా లేకుండాట అండ్ దేవుడి ఆజ్ఞలకు పూర్తి భిన్నంగా వ్యతిరేకంగా పోవుట ఇది భక్తిహీనులకు ఉండే లక్షణం భక్తిహీనులు దేవుడి గురించి మాట్లాడచ్చు బైబిల్ గురించి ప్రస్తావించవచ్చు వాక్య సత్యాలు మరి వారు విని ఉంటారు గనుక వాటి గురించి వారు మాట్లాడుతూ ఉండొచ్చు ఏస్తుని గురించి వారు చర్చలు పెడుతూ ఉండొచ్చు కానీ వారి హృదయంలో దేవుడు లేడు వారి జీవితంలో దేవుడు లేడు ఎందుకంటే వారి హృదయం అంతటితో వారి జీవితకాలం అంతా దేవుడిని విరోధులుగా వ్యతిరేకించేటువంటి వారు ఈ భక్తిహీనులు అండ్ వీరు చాలా ఈజీగా భక్తుల్లాగా పోజ్ పెట్టి చాలామందిని మోసగిస్తారు మనందరికీ తెలుసు కదా గ్రేట్ యాక్టర్ గుడ్ యాక్టర్ డెవిల్ సాతాను కన్నా గొప్ప యాక్టర్ మంచి యాక్టర్ ప్రపంచంలో లేడు సాతాను ఏజెంట్లు కూడా అంతే పదిహేడవ శతాబ్దంలో సెవెంటీన్త్ సెంచరీలో ర్యాంటర్స్ అనేటువంటి కొందరు అబద్ధ బోధకులు ఉండేవారు ఒక గుంపు అనమాట అది ప్యాన్థియిస్ట్లు అంటే సర్వం దైవం అనేవారు యాంటీనోమియన్స్ ధర్మశాస్త్రానికి వ్యతిరేకులు మోరల్ లా నైతిక శాస్త్రం దేవుడి వాక్యంలో నీతితో బ్రతకమని దేవుడు చేసినటువంటి బోధకు వ్యతిరేకులు సో వీరేం చేసేవారు వీరు ఈ రకంగా మాలోనే క్రీస్తున్నాడు ఆయన మాతో చెప్పినట్టు మేము జీవిస్తాం అన్నట్టు ఆలోచించి మాట్లాడి వాదించి క్రైస్తవ సంఘానికి దేవుడి బైబిల్కి అండ్ సేవకులకు లోబడకుండా బ్రతికారు వీరిలో ఒకడు ప్రముఖుడు అతని పేరు జేకబ్ బాటమ్లీ ఒక పుస్తకాన్ని రాశాడు ద లైట్ అండ్ డార్క్ సైడ్స్ ఆఫ్ గాడ్ దేవుడి వైపు ఉన్నటువంటి వెలుగు చీకటి వైపులు అని దాంట్లో ఏమంటాడు బైబిల్ దగ్గరికి వెళ్ళుట బైబిల్లో దేవుడి యొక్క మనస్సును ఇతర పరిశుద్ధులకు దేవుడు బయలుపరిచినట్టు రాయబడిందని నమ్ముట దాన్ని చూచుట ఆ రకంగా దాని నుండి మనము సత్యాన్ని తీసుకొనుట మనకు అవసరం లేదు అది మనకు సురక్షితం కాదు అని చెప్పి నాలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు అండ్ దేవుడు నాకు ఇచ్చిన బోధ దేవుడు నాకు ఇచ్చిన నడిపింపే నాకు మూలము అలాగే నేను ఉంటాను అని చెప్పాడు దాంతోనే మీకు అర్థమవ్వట్ల ఎంత పెద్ద భ్రష్టమైనటువంటి అబద్ధ బోధకుడు ఆ టైంలో జార్జ్ ఫాక్స్ అనేటువంటి ఒక క్వేకర్ ఆయన ఇంకొక సేవకుడు ఆయన వీరి యొక్క విచ్చలవిడితనాన్ని వీరి యొక్క భక్తిహీనతను గురించి తప్పుబట్టినప్పుడు వీళ్ళు ఏమన్నారో తెలుసా నేనే దేవుణ్ణి మేమే దేవుళ్ళము అండ్ రోజున కూడా మీరు వింటున్నారు కదా చాలా బోధల్లో చాలామంది ప్రాస్పరేటిక్ గాస్పుల్ ప్రీచర్లు వర్డ్ ఆఫ్ ఫైత్ ప్రీచర్లు యు ఆర్ గాడ్ వి ఆర్ గాడ్స్ అని మీరు దేవుడు మనము దేవుళ్ళము అని ఆదికాండ మూడో అధ్యాయంలో మీరు దేవతలు అయిపోతారు అన్నటువంటి అబద్ధ బోధన మరలా తీసుకుని వచ్చారు సో వీళ్ళు చాలా రకాలుగా ఒట్లు పెట్టుకుంటారు వ్యభిచారాలు చేస్తారు బాగా తింటారు బాగా తాగుతారు అన్ని పాపాలు చేసేవారు అండ్ వీరు అనేవారు ఇవన్నీ కూడా పట్టబడేంత వరకు చట్టం కింద ఇవి నేరాలుగా పరిగణించబడేంత వరకు అండ్ ఒకడికి లోపల అవి తప్పులు అనిపించేంత వరకు దేవుడు వీటిని తప్పులుగా పాపాలుగా ఎంచడు సో వీరెంతగా చెడి పడిపోయారో మీరు తెలుసుకోవచ్చు మరో సందర్భంలో వీళ్ళు ఒట్లు పెట్టుకుంటున్నప్పుడు ఫాక్స్ వీరితో అన్నాడు ఆ రకంగా ఒట్లు పెట్టుకోకూడదని బైబిల్ చెప్తోంది కదా అంటే వెంటనే వీళ్ళు అన్నారు అబ్రహాం ఒట్టు పెట్టుకోలేదా యాకోబ్ ఒట్టు పెట్టుకోలేదా యోసేఫ్ ఒట్టు పెట్టుకోలేదా మోషే ఒట్టు పెట్టుకోలేదా అందరూ ఒట్టు పెట్టుకోలేదా అప్పుడు జార్జ్ ఫాక్స్ వారితో చెప్పాడు అందరికన్నా ముందున్నటువంటి వాడు లేక అబ్రహాం కన్నా ముందున్నటువంటి వాడు ఎంత నువ్వు ఒట్టు పెట్టుకునకూడదు అని చెప్పాడు కదా మత్త ఐదులో మీరు చదువుతారు అయినా ఒప్పుకోలేదు సో ఈ రకంగా చాలామంది ఆ రోజు ఈరోజు మన చుట్టూ తయారవుతున్నటువంటి వారు భక్తిహీనులు సో మొదట వీళ్ళు మొదట వీళ్ళు రహస్యంగా జ్వరపడతారంటే డిసీవర్స్ మోసగాళ్ళు మీరు నోట్ టేకర్స్ ఆ రకంగా రాసుకోవచ్చు రెండవది భక్తిహీనులు అంటే డెసక్రేటర్స్ అంటే అంతటిని కలుషితం చేసేటువంటి వారు మూడవది డిస్టార్టర్స్ అంటే పాడు చేసి వక్రీకరించేటువంటి వారు చెడగొట్టేటువంటి వారు మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు అని రాయబడింది మన దేవుని కృపను గాడ్స్ గ్రేస్ని అబ్యూస్ చేసేటువంటి వారు కామాతురత్వమునకు దుర్వినియోగపరచు వారు సో వీళ్ళు కుల్లిపోయినటువంటి మనుషులు కుల్లిపోయినటువంటి మనస్సులు కనుక కుల్లిపోయినటువంటి పలుకులు కుళ్ళిపోయినటువంటి పనులే వీరిలో మనకు కనబడతాయి కాకపోతే బాహాటంగా చేస్తారు అండ్ చాలా గొప్పగా దానికి మరి ఒక పిక్చర్ని పెయింట్ చేసి మరి చేస్తారు లాషివిషియస్నెస్ అనే పదానికి అంటే ఇక్కడ కామాతురత్వం అని తెలుగులో రాయబడుంది దానికి షేమ్లెస్ కాండక్ట్ అంటే సిగ్గు లేనటువంటి ప్రవర్తన అని వైన్ తన యొక్క గ్రీకు మరి లెక్సికాన్లో ఆయన దాని గురించి రాశాడు గ్రీక్ పదం అసెల్గియా అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే లైసెన్స్ ఫర్ ఇమ్మరాలిటీ అనైతికమైన అప్రాచ్యమైన హేయమైన పాపిష్టి పనులు చేయడానికి లైసెన్స్ అనుమతి ఏ రకమైనటువంటి ఆటంకము లేకుండా విచ్చలవిడిగా బ్రతకడానికి అనుమతి గ్రాస్ వికెడ్నెస్ అని అంటారు సో మతం పేరట దేవుడి పేరట వీరు బహుగా విచ్చలవిడి తనానికి తమ జీవితంలో అవకాశం ఇస్తారు పశువాంఛ అంటారు కదా పశువుల కన్నా హేయంగా హీనంగా ప్రవర్తించేటువంటి వారండి రోజున ప్రపంచం ఆ రకంగా తయారవుతోంది అన్రిస్ట్రిక్టెడ్ లస్ట్ అంటారు దీన్ని అంటే అదుపు చేసుకోనటువంటి ఇచ్ఛ పాపేచ్ఛ కామేచ్ఛ లైంగిక వాంఛ ఎన్ని రకాలుగా మీరు అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోవచ్చు అయితే న్యూ టెస్టిమెంట్లో నూతన నిబంధనలో ఈ పదము తరచు ఎక్కడ వాడబడిందో మీరు ఒకసారి చదువుకుంటే మీకు అర్థమైపోతుంది నోట్ టేకర్స్ మీరు వచనాలు రాసుకోండి తర్వాత మీరు ధ్యానించండి నేను వాటిని చదవబోవట్లేదు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండులో అవలక్షణాల గురించి పాపిస్ట్ లక్షణాల గురించి హృదయంలో నుండి వచ్చేటువంటి పాపముల గురించి యేసు ప్రస్తావించినప్పుడు అక్కడిది దాంట్లో ఉంది రోమా పదమూడు పదమూడు చీకటి కార్యముల గురించి చెడు కార్యముల గురించి పావులు రాసినప్పుడు దాంట్లో ఇది పేర్కొనబడింది గలతి ఐదు పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవన్నీ కూడా పాప భూయిష్టమై ఉన్నవి దాంట్లో ఇది రాయబడింది మొదటి పేతురు నాలుగు మూడు పోకిరి చేష్టలు అండ్ ఒకప్పటి పాపిష్టి కార్యముల గురించి పేతురు రాశాడు దాంట్లో ఇది రాయబడింది సో దీని యొక్క ప్లేస్ ఏంటో మనకు అర్థమైపోయింది ఇది ఎంత దారుణమైందో మీరు తెలుసుకుంటారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దేవుడి కృపను అంటే గాడ్స్ గ్రేస్ని దేవుడి అనుగ్రహం గాడ్స్ ఫేవర్ని వీళ్ళు ఈ కామ ఆతురతకు లేకపోతే కేలికి లేక సెక్షువల్ ఇమోరాలిటీ అంటే లైంగిక పరమైనటువంటి ఈ ఘోరమైనటువంటి అనైతికమైనటువంటి జీవన విధానానికి వాడుకుంటున్నారు గాడ్స్ గ్రేజ్ మనల్ని కప్పుతుంది దేవుడి కృప మనల్ని కప్పుతుంది దేవుడి కృప మనల్ని గతంలో క్షమించేసింది యేసు రక్తంలో మనం కడుగబడ్డాం క్షమించబడ్డాం ఒక్కసారి క్షమించబడితే సరిపోతుంది గత కాలపు పాపాలు మన ప్రస్తుత పాపాలు మన భవిష్యత్ పాపాలు అన్ని క్షమించబడ్డాయి కనుక మనం ఇక్కడ ఇక్కడ నుండి ఏమి చేసుకుంటూ పోయినా కూడా దేవుని కృప మనల్ని కవర్ చేస్తుంది కప్పుతుంది కనుక గాడ్స్ ఫేవర్ దేవుడు అనుగ్రహం మన మీద ఉంది కనుక మనల్ని దేవుడు అపరాధులుగా ఎంచడు మన పాపములు పాపములుగా ఉండవు వాటికి తీర్పు తీర్చడు అనేటువంటి వారు కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు ఇది ఒక చీప్ గ్రేస్ అనమాట అంటే ఇది ఒక చౌకబారు కృప గురించి వీరు అబద్ధకులు బోధిస్తున్నారు మీరు మొదటి కొరంతి ఆరు తొమ్మిది నుండి పదకొండు వరకు రాసుకోండి గలతి ఐదు పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు రాసుకోండి అపోస్తులైనటువంటి పౌలు క్రైస్తవ సంఘాలకు రాసి విశ్వాసులకు రాసి యేసును వెంబడించేటువంటి అనుచరులకు రాసి అంటున్నాడు మీరు ఒకవేళ ఈ విషయాలు ఈ పాపాల్లో ఉండి మారు మనసు పొందకపోతే వాటిని విడిచిపెట్టకపోతే వాటి నుండి వైదొలిగి శుద్ధులు అవ్వకపోతే అసలు మీరు దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఉండరు సంబంధులే కాదు యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యూ విల్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ఇటర్నల్ లైఫ్ బికాస్ ఆర్ నన్ ఆఫ్ ఇస్ అని పౌలు కరాఖండగా చెప్పేశాడు సో దేవుడి బోధ విందామా ఇప్పుడున్న భ్రష్ట బోధకుల బోధలు విందామా మనం అందరం నిర్ణయించుకోవాలి ఎందుకంటే అది మన జీవితం మన నిత్యత్వం సో చౌకబారు కృప ఈ రోజుల్లో చాలామంది పెంపొందిస్తున్నారు రాడికల్ గ్రేస్ అంటారు ఇది వాక్య విరుద్ధమైనటువంటిది సో వీరేం చేస్తున్నారు కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తున్నారు గ్రీకులో మెటాథిథెంటెస్ దాని యొక్క అర్థం ఏంటంటే టు పర్వర్ట్ మంచి దాన్ని చెడ్డదిగా మార్చుట టు ఎక్స్చేంజ్ ఒకది దేనికోసమైతే దేవుడు స్థాపించాడో దాన్ని దాంట్లో నుండి తీసి దాన్ని మరొక దానికోసము మార్చివేయుట దీని ఒరిజినల్ పర్పస్ నుండి దీన్ని ఇంకొక మరి పర్పస్ కోసం అంటే దాని యొక్క సెకండరీ లేక ఈవిల్ పర్పస్ కోసం దాన్ని మార్చేయడం చట్టాన్ని ఇతరుల మేలు కోసం వాడచ్చు లేకపోతే చట్టాన్ని వాడుకొని ఇతరులను దోచుకోవచ్చు సో ఆ రకంగా చేయడం అనమాట So we'll do alter chaser. అండ్ ఈ రోజున చాలా లో చాలా క్రిస్టియన్ ఇవాంజలికల్ సర్కిల్స్లో మనం ఏం చూస్తున్నాం లైంగికపరమైనటువంటి పాపాలు పెరిగిపోవడం చూస్తున్నాం శరీర సంబంధమైనటువంటి పాపాలు పెరిగిపోవడం చూస్తున్నాం మనుషుల్లో విచ్చల విడితనం పెరిగిపోవడం చూస్తున్నాం స్పిరిచువాలిటీ క్రిస్టియానిటీలో తగ్గిపోతుంది సెన్షువాలిటీ పెరిగిపోతుంది సో గ్రీడ్ ప్లెషర్ ఇవన్నీ కూడా పెరిగిపోవడాన్ని బట్టి యూద రాసిన పత్రికను చాలామంది పట్టించుకోవట్లేదు లోక సంబంధమైన పాపపు ఇష్టమైన జీవిత విధానాలకు బలులుగా వారు బలి పశువులుగా మారిపోయారు బానిసలుగా మారిపోయారని ప్రస్తుత చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది సెవెంటీన్ సెంచురీలోనే ఇంగ్లీష్ రెవల్యూషన్ టైంలో సెక్షువల్ పర్మిసివ్నెస్ అంటారు దీన్ని అంటే లైంగిక పరంగా ఏదంటే అది నువ్వు చేయొచ్చు ఏ ఆటంకము లేదు అనే దుశ్చర్య అబియజర్ కొప్పే అనేటువంటి ఒకడు ఒక సేవకుడిగా ఉన్నటువంటి ఒక దుష్టుడు సాతాను సంబంధి ఈ రకంగా అన్నాడు యేసు మీరు చిన్నపిల్లలుగా మారితేనే తప్ప దేవుని రాజ్యానికి వారసులు కారని చెప్పాడు కదా సో దాన్ని వాడు వక్రీకరించి ఏమని చెప్పాడంటే ఒక చిన్న పిల్లవాడికి వస్త్రాలు వేసుకున్నా వస్త్రాలు విప్పదీసినా వాడికి ఏమీ తెలియదు అది వాడికి తప్పు కాదు సో ఆ ప్రకారమే ఒక వ్యక్తి వస్త్రాలు వేసుకున్నా వస్త్రాలు తీసినా మరి వారు కావాల్సింది వారు చేసుకున్నా అది దేవుడి దృష్టిలో తప్పు కాదు సో ఎంత పవిత్రమైనటువంటి వాక్యమును తీసుకొని సత్యమును తీసుకొని ఎంత అపవిత్రమైనటువంటి పని కోసం తన కోసం తన విచ్చలవేడి జీవితం కోసం మార్చేసి వాడుకోవడమే కాదు బోధించాడో చూడండి దీన్ని అంటారు దేవుని కృపను కామాతురత్వమునకు వాడుకొనుట ఇలాంటి వారు ఆ రోజుల్లో అండ్ ఈ రోజుల్లో విస్తృతంగా ఉన్నారు వీరిని యాంటీ నొమియన్స్ అంటారు ధర్మశాస్త్ర వ్యతిరేకులు యాంటీ అంటే వ్యతిరేకత నోమోస్ అంటే లా ధర్మశాస్త్రానికి లేక నైతిక శాస్త్రానికి మోరల్ లాకి వ్యతిరేకులు వీరి జీవితంలో వీరు పుచ్చిపోతుంటారు పైకి మాత్రం వాక్యం మాట్లాడుతుంటారు వీరి జీవితం హృదయం పుచ్చిపోతుంటుంది జీవితం అంతా పాపముతో నిండిపోతూ ఉంటుంది అయినా కూడా దాన్ని దేవుడు ఏమీ అండు దాన్ని మీరేమీ అనకూడదు అది తప్పు కాదు మో మోరల్లో అంటే నైతిక శాస్త్రానికి లోపడాల్సిన అవసరం లేదు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది మనకు ధర్మశాస్త్రం ఇప్పుడు లేదు మనం కృప కింద ఉన్నామంటారు అండ్ ఈ రోజుల్లో మీరు ఇవి చాలా వింటున్నారు యూట్యూబ్లో టీవీలో అండ్ మీరు జాగ్రత్తగా ఉండకపోతే మోసపోయేది మీరే నష్టపోయేది మీరే అండ్ బహుశా మీరు ఇంకా రక్షించబడకుండా వాక్యానికి అప్పగించుకోకపోతే నాశనానికి పోయేది మీరే సో జాగ్రత్త సో ఈరోజున చర్చెస్లో చాలామంది సో కాల్డ్ గొప్ప గొప్ప సేవకులు అంటున్నారు వ్యభిచారులను తప్పు పట్టకండి హోమోసెక్షువల్స్ పురుష సంయోగులను లేక స్త్రీ సంయోగులను తప్పు పట్టకండి మరి పురుషుడు పురుషుడిని పెళ్లి చేసుకుంటే స్త్రీ స్త్రీని పెళ్లి చేసుకుంటే తప్పు పట్టకండి పెళ్ళిళ్ళు చేయండి ఆర్ తాగుబోతులను తప్పు పట్టకండి తిట్టుబోతులను తప్పు పట్టకండి తిరుగుబోతులను తప్పు పట్టకండి మరి వగైరా వగైరా ఇదంతా కూడా వాక్య విరుద్ధమైనటువంటి విషయం క్రిస్టియన్ లిబర్టీని క్రిస్టియన్ లైసెన్స్గా కార్నాలిటీ కోసం వాడేవారు తర్వాత చివరి ది డినాయర్స్ డినాయర్స్ అంటే ఏసుక్రీస్తుని విసర్జించేవారు మన అద్వితీయ నాదుడును ప్రభునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు సో దేవుణ్ణి విసర్జిస్తారనమాట అండ్ వీళ్ళు మతభ్రష్టులు మొదట విశ్వాసాన్ని విసర్జించారు అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా విమోచకుడితో విశ్వాసము ద్వారా అంటుకట్టబడలేదు కనుక హృదయంలో విమోచకుణ్ణి విసర్జించారు రక్షకుణ్ణి విసర్జించారు అపాసల్స్ క్రీడ్ మనకు తెలుసు అపోస్తల మరి సిద్ధాంతం మనకు తెలుసు దీని గురించి ఒక భక్తుడు అపాస్టేట్స్ క్రీడ్ అన్నాడు భ్రష్టుల సిద్ధాంతం అన్నమాటది వీళ్ళు పడిపోయినటువంటి వారు కనుక వీరు ప్రభువుని లెక్క చెయ్యరు ఏడ్రియన్ రాజర్సే వీరి గురించి ఆయన ఈ రకంగా తన పుస్తకం స్నేక్స్ ఇన్ ద గార్డెన్ అంటే తోటలో ఉన్న సర్పాలు అనే పుస్తకంలో ఈ రకంగా రాశాడు ఈ మనుషులు దే హ్యావ్ రిసీవ్డ్ ట్రూత్ సత్యాన్ని వారు పొందారు రిజెక్టెడ్ ద ట్రూత్ కాకపోతే సత్యాన్ని విసర్జించారు రెడిక్యూల్ ద ట్రూత్ సత్యాన్ని ఎగతాలు చేస్తారు అండ్ ఈవెన్చువల్లీ విల్ టు రీప్లేస్ ద ట్రూత్ ఆ సత్యాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు సో యేసు అనేటువంటి ఆ అద్వితీయ నాదుడి గురించి రెండు రకాలుగా వీరు పొరబడతారు వారి పర్సెప్షన్ వారి ఆలోచన వారి మనోగతంలో వారు పొరబడతారు సో ఏసీ యొక్క దైవత్వాన్ని ఏసీ యొక్క మానవత్వాన్ని ఏసీ యొక్క నిత్యత్వాన్ని ఏసీ యొక్క సత్యత్వాన్ని ఏసీ యొక్క పవిత్రతను అండ్ ఏసీ యొక్క సిలువ కార్యాన్ని ఆయనకు సంబంధించినటువంటి మరి సిలువ మరణం భూస్థాపన పునరుత్నం రెండవ రాకడ రాజ్యం వీటన్నిటి గురించి వీరు తప్పిపోయారు రెండవది దే డినై క్రైస్ట్ ఇన్ ప్రాక్టీస్ వారి ఆచరణలో వారి జీవితంలో క్రీస్తు యొక్క ప్రభుత్వానికి వారు లోబడరు కొన్ని పాత వ్రాత ప్రతుల్లో అద్వితీయ నాదుడు అనేటువంటి ఆ పదాలు రెండుగా రాయబడ్డాయి మరి అవర్ ఓన్లీ మాస్టర్ అని ఒక ఇంగ్లీష్ బైబిల్లో లేకపోతే మాస్టర్ గాడ్ అని ఒక చోట వేర్వేరుగా రాయబడ్డాయి కనుక బైబిల్ పండితుల్లో చిన్న అభిప్రాయ భేదం ఉంది మొదటిది అద్వితీయ నాదుడు అనేది తండ్రి అయిన దేవుణ్ణి తర్వాత ప్రభు అయిన యేస్సు క్రీస్తును అంటే ప్రభు అయిన యేస్సును సూచిస్తూ వాడారు అని వారు అన్నారు మిగతా వారు కాదు రెండు కూడా ఒక్కటిగా ప్రభు అయిన యేసుకు సూచిస్తూనే వాడబడ్డారు అన్నారు మనం ఏ రకంగా తీసుకున్నా కూడా రెండు సత్యాలే అద్వితీయ నాదుడు మాస్టర్ గాడ్ అండ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సో ఆయనను విసర్జించేశారు నా ఇప్పుడు ఎంత విషాదకరమైనటువంటి విషయమో చూడండి ప్రియ సహోదరి సహదులారా వీరికి వెలుగు వచ్చింది కానీ వీరు వెలుగులో ఉన్నప్పటికీ దాని వెనక వచ్చిన జీవాన్ని అంగీకరించలేదు దే రిసీవ్డ్ లైట్ బట్ దే డిడ్ నాట్ రిసీవ్ లైఫ్ వెలుగును తీసుకున్నారు కానీ జీవాన్ని తీసుకోలేదు కొంత మట్టుకు వాక్యాన్ని తీసుకున్నారు కానీ ఆ యొక్క విమోచకుడైనటువంటి యేసుక్రీస్తును తీసుకోలేదు రాయబడిన వాక్యాన్ని తీసుకున్నారు కానీ జీవవాక్యమైన దేవుని కుమారుడిని యేసుక్రీస్తుని తీసుకోలేదు కనుక వీరు విసర్జిస్తారు నాశనానికి వెళ్ళిపోతారు అండ్ ఇప్పుడు చాలామంది అపాస్టసీ అంటే మీరు వరల్డ్ క్లాస్ సెలబ్రిటీలుగా పేరుగాంచినటువంటి పాస్టర్లు సింగర్లు మ్యూజిషియన్లు థియోలోజియన్లు గొప్ప గొప్ప వ్యక్తులు మరి ఓపెన్గానే వారి సోషల్ మీడియాలో నేను ఇంకా క్రైస్తవుని కాదు నేను క్రైస్తవ విశ్వాసాన్ని విసర్జించాను నేను వేస్తుని ఇక నమ్మట్లేదు అని రకరకాలుగా మనకి చెప్తూనే వస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్గా ఇంకా చాలామంది వస్తారు ఫైనల్ పాయింట్ ఏంటంటే డ్యామ్డ్ తెలుగులో చివరిలో ఉంటుంది ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు సో ఈ రకంగా తీర్పు పొందడానికి వారి యొక్క అంతమేంటో ముందుగానే దేవుడు సూచించాడు అండ్ రాయబడినటువంటి ఆ మాటలను బట్టి భక్తులు మూడు రకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు అన్నారు కాకపోతే చివరిలో ఒకటే దీనికి అనుగుణంగా ఉంది అని చెప్పారు అదేంటో కూడా ఒక్కొక్క మాట నేను చెప్తాను మొదట పూర్వమంది సూచింపబడిన వారు లేక పూర్వమంది రాయబడిన వారు అంటే క్రైస్తవులు యూదులు నమ్మినటువంటి ఒక విషయం ఏంటంటే దేవుడు పరలోకంలో ఎవరు ఆయన దగ్గరికి వస్తారు ఎవరు ఆయన్ని వదిలిపోతారు ముందుగానే ఎరిగి ఉన్నాడు కనుక వీరు రక్షించబడతారు వీరు నాశనానికి అప్పగించబడతారని పరలోక సంబంధమైన గ్రంథాల్లో రాశాడు కనుక దానికి అనుగుణంగా ఇది జరిగింది అని యూదా రాస్తున్నాడు అని కొంతమంది అన్నారు కాకపోతే అక్కడ యూదా యొక్క రాతకు అది బహుశా ఉద్దేశమై ఉండదని మంచి భక్తులు చెప్పారు సో దాన్ని పక్కన పెట్టేశారు రెండవదేంటి యూదా తనకన్నా ముందు ఉన్నటువంటి అపోస్తలు లేకపోతే తన టైంలో ఉన్నటువంటి వారు దీన్ని ప్రకటించారు రాశారు కనుక దాన్ని ఆయన ప్రస్తావించాడు ఉదాహరణకు రెండవ పేతురు రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడవ అధ్యాయం నాలుగవ వచనం వరకు పేతురు రాశాడు కదా అదే యూదా ఇక్కడ ప్రస్తావించాడు అని అంటారు బహుశా అది కూడా కాదేమో అని మిగతా పండితులు అభిప్రాయపడ్డారు ఇక చివరిది ఏంటంటే యూద పత్రికలో ఆయన జ్యువిష్ ప్రాఫెసీ అంటే క్రైస్తవులకు సంబంధించినది కాదు యూదులకు సంబంధించినది వారు ఆమోదించినది ఈనాక్ అనేటువంటి గ్రంథం ఫస్ట్ ఈనాక్ అనే గ్రంథం నుండి కొన్ని మాటలు తర్వాత లెసన్స్లో మనం చూస్తాం రాశాడు గనుక అలాంటి జ్యువిష్ ప్రాఫెసీ నుండి ఎక్స్ట్రా క్యానికల్ లిటరేచర్ నుండి ఆయన అంటే బైబుల్గా పొందుపరచబడినటువంటి ఈ లేఖనముల నుండి కాకుండా వేరే వారి చేత లేఖనముగా అంగీకరింపబడిన దాంట్లో నుండి రాశాడు గనుక ఇది అదై ఉండాలంటారు సో ఈ లెసన్ ముగింపులో నా ప్రియ సోదరి సాధులారా ఖచ్చితంగా మనం విన్నాం ఆత్మీయ క్షేమం ఆత్మీయ పోరాటం ద్వారా సత్యానికి అనుగుణంగా మనం జీవించి దానికోసం మనము దేవుడి పక్షాన పోరాడేవారముగా ఉంటే మనకు కలుగుతుంది లేకపోతే ఫాలన్ వన్స్ అంటే అపా స్టేట్స్ పడిపోయి పతన జీవులుగా ఉన్న వీరు నాశనానికి అప్పగించబడతారు ఇంగ్లండ్లో ఒక బ్లాక్ స్మిత్ ఉండేవాడు కంసల్ ఉండేవాడు ఆయన పేరు రిచర్డ్ డెంటన్ ఆయన దేవుడి కోసం నిలబడినప్పుడు ఆ విశ్వాసమును విడిచిపెట్టమంటే అతడు ఒప్పుకోలేదు నిన్ను కాలుస్తామంటే నిన్ను నిలువున సజీవ దహనం చేస్తామంటే వెంటనే విసర్జించేశాడు విసర్జించి యేసును విశ్వాసాన్ని విసర్జించి ఒక భ్రష్టుడై ఇంటికి పోయాడు పని చేసుకుంటున్నాడు ఆ రాత్రి ఆయనకు తెలియకుండా అగ్ని ప్రమాదం ఆయన ఇంటినంతా తగలబెట్టేసింది దాంట్లో అతడు చచ్చిపోయాడు యేసును హృదయానికి అత్తుకొని బజార్లో బాహాటంగా అతడు సజీవ దహనం అయి ఉంటే వేల మంది విశ్వాసంలోనికి వచ్చి క్రీస్తును హృదయానికి అత్తుకునేవారు కానీ అక్కడ బజార్లో యేసును విసర్జించి ఇంటికొచ్చి అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయాడు సో ఎంతోమంది ఆ రకంగా అంతము చాలా దారుణంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనలో ఏ ఒక్కరు ఉండకుండా దేవుడు మనకు సహాయం చేయనుగాక తలంచండి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధువైన మా దేవ ఈ యూదా రాసిన పత్రిక బైబిల్ స్టడీలో మూడవ పాఠాన్ని మేము ఈరోజున చూడడానికి మీరు మాకు సహాయం చేశారు మీకు స్తోత్రం ఇది ఎంతో గంభీరమైనది భయాన్ని కలిగించేది అండ్ అట్ ద సేమ్ టైం మా బాధ్యతను మాకు గుర్తు చేసేది విశ్వాసులు పరిశుద్ధులుగా ఉన్న మేము ఆ రకంగా గతంలో లేకుండా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి పవిత్ర పరిచిక నుండి ఆ రకంగా వాక్యంలో నీవు ఆజ్ఞాపించినట్టు సహాయం చేయండి ఈ వీక్షిస్తున్నటువంటి ప్రియుల్లో ఇంకెవరైనా విశ్వాసములో లేకుండా వారు విమోచకుడికి ఇంకా తమ జీవితాన్ని ఇవ్వకుండా ఉంటే వారు ఈరోజే సువార్త ద్వారా తాకబడి రక్షించబడి పాప ముప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి నీ కోసం బ్రతుకున్నట్లు చేయమని నీవే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని మా అద్వితీయ నాదుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము క్రీస్తు సంఘానికి శిష్యులకు తోడైండును గాక ఆ మేన్ సో ప్రియులారా దేవుడు మరొక సమయాన్ని మనకిస్తే వచ్చే వారం మరలా గురువారం మరొక లెసన్తో యూదా రాసిన పత్రిక నుండి మనం కలుసుకుందాం అంతవరకు దీన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించండి దాన్ని మీరు అన్వయించుకోండి జీవించండి దీవించబడండి గాడ్ బ్లెస్ యూ ఆల్